వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్ ఈరోజు ఏపీ ఐసెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి అప్లై చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోయింది ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఫీజు పూర్తి వివరాలు ఏంటి ఐసెట్ ఎగ్జామ్ గురించి తెలుసుకుందాం వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఐసెట్కి అప్లై చేసుకోవడానికి ఫీజు వచ్చేసి ఓసీకి వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీసు బీసీకి వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీసు ఎస్టీకి వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీసు ఆన్లైన్లో పే చేయాలి అప్లికేషన్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యింది అంటే ఈ రోజు నుంచి అప్లై చేసుకోవచ్చు అప్లి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ సెవెంత్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి మే సిక్స్త్ అండ్ సెవెంత్ మనకు ఎగ్జామ్ టైమింగ్స్ వచ్చేసి నైన్ టు లెవెన్ థర్టీ మార్నింగ్ సెషను టూ థర్టీ నుంచి ఫైవ్ ఓ క్లాక్ వచ్చేసి ఆఫ్టర్నూన్ సెషను ఇవి మీకు ఎగ్జామ్ డీటెయిల్స్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అఫీషియల్ వెబ్సైట్ ఏంటి అనేది చూద్దాం ఇది వచ్చేసి ఏపీఐసే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అఫీషియల్ వెబ్సైట్ దీని లింకు నేను కామెంట్ సెక్షన్లో ఇస్తాను మీరు నేను ఇచ్చిన కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేస్తే మీరు అఫీషియల్ వెబ్సైట్కి ఎంటర్ అయిపోతారు ఎంటర్ అయిపోగానే ఇక్కడ మీరు మొత్తం అప్లై చేసుకోవడానికి ఫోర్ స్టెప్స్ ఉంటుంది ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీరు అప్లికేషన్ ఫీజు అంటే రిజిస్ట్రేషన్ ఫీజు పే చేయాలి ఫస్ట్ స్టెప్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ దీనిపైన ఫోన్లో అప్లై చేసుకోవద్దు సిస్టమ్ ఆర్ మీరు మీ సేవలో వెళ్ళి అప్లై చేసుకోండి ఇది చేసిన తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఇప్పుడు మీరు డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్ పాస్ అయ్యారు కదా ఆ హాల్ టికెట్ నెంబరు ఈ క్యాండిడేట్ నేమ్ వచ్చేసి మీరు అన్నీ టెన్త్ క్లాస్ ప్రకారమే రాసుకోండి బెటర్ క్యాండిడేట్ నేము డేట్ ఆఫ్ బర్త్ మొబైల్ నెంబరు కంపల్సరిగా మీరు ఇచ్చేది మీరు మీ కౌన్సిలింగ్ అయిపోయే వరకు ఎప్పటికీ మీతో ఉండే మొబైల్ నెంబర్ అనేది ఉంచుకోండి మొబైల్ నెంబర్కి ఓటీపీలు అట్లాంటివి రావడం జరుగుతుంది ఓటీపీ ఉంటేనే మీరు లాగిన్ కావడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ మొబైల్ నెంబర్ మెన్షన్ ఎబో ఈజ్ మీద మీ ఎవరిది అనేది ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ మీ ఇంట్లో ఉండే వాళ్ళది ఇవ్వండి మ్యాక్సిమమ్ మీ పేరెంట్స్ది ఇచ్చుకోండి ఆర్ మీ అక్క చెల్లిది మీ అన్నది ఇచ్చుకోండి ఎందుకంటే దానికి కూడా ఓటీపీలు రావడం జరుగుతుంది తెలిసి తెలియకుండా డిలీట్ చేసే మొబైల్ నెంబర్స్ అయితే ఇవ్వకండి ఈమెయిల్ ఐడి ఈ మెయిల్ ఐడి ఫోన్ నెంబర్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ మీరు ఏ క్యాటగిరీకి సంబంధించిన వాళ్ళు దానిపైన క్లిక్ చేస్తే మీకు సంబంధించిన ఫీజు ఎంత అనేది అక్కడ రావడం జరుగుతుంది మీరు ఫీజు ఏ విధంగా పే చేస్తున్నారు హెచ్డిఎఫ్సియా ఎస్బీఐయా ఐసిఐసియా ఆధర్స్ ఆ డెబిట్ కార్డా క్రెడిట్ కార్డా దేనిపైన క్లిక్ చేసి వెరిఫై ఈమెయిల్ అండ్ పే అంటే వెరిఫై అంటే మీకు ఈమెయిల్కి ఒక కోడ్ రావడం జరుగుతుంది దాన్ని ఎంటర్ చేసిన తర్వాత మీ ఫీజు ఎంత అనేది రావడం జరుగుతుందో ఆ ఫీజు పే చేయండి ఒకవేళ మీకు అమౌంట్ మీ క్రెడిట్ కార్డ్ ఆర్ మీ కార్డు నుంచి కట్ అయిపోయిన తర్వాత మీ పేమెంట్ కనుక సక్సెస్ కాకపోతే మీకు సెవెన్ టు టెన్ వర్కింగ్ డేస్లో మీ కట్ అయిన మనీ అయితే మీకు రావడం జరుగుతుంది ఇక్కడ ఏమి ఇచ్చి ఇన్ కేస్ యువర్ అమౌంట్ ఈజ్ డెబిటెడ్ From your account, and the website gets disconnected before payment receipt generation. Kindly compulsory check your payment status using no Your Payment Station" status option by providing your details. If you get message "Payment details not found," candidate is required to go for a fresh payment, and the amount for the failure transaction will be refunded to the debited bank account. intent to. సెవెన్ టు టెన్ వర్కింగ్ డేస్ సో అర్థమైందా అండి మీరు పే చేసిన తర్వాత మీరు ఇక్కడ సెకండ్ స్టెప్ కనిపిస్తుంది కదా నో యువర్ పేమెంట్ స్టేటస్ దీనిపైన క్లిక్ చేస్తే మీ హాల్ టికెట్ నెంబర్ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే చెక్ పేమెంట్ స్టేటస్ కొడితే మీకు ఫీజు కనుక మీకు అక్కడ పే చేసినట్టు సక్సెస్ అయితే యువర్ పేమెంట్ ఈజ్ సక్సెస్ అని వస్తుంది ఆర్ యువర్ పేమెంట్ ఈజ్ నాట్ నాట్ ఫౌండ్ అట్లాంటి వస్తేనేమో మళ్ళీ పే చేయాల్సి ఉంటుంది ఈ విధంగా మీరు సెకండ్ స్టెప్ మీరు పేమెంట్ సక్సెస్ అయిపోయిన తర్వాత మీరు థర్డ్ స్టెప్కి వచ్చి మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసేటప్పుడు యాజ్ పర్ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్స్లో ఏమున్నాయో ఆ విధంగా అప్లై చేసుకోండి మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు సబ్మిట్ చేసిన దానికి మీరు అవుట్ తీసుకోండి ఆ ప్రింట్ అవుట్ దాచి పెట్టుకోండి దానికి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ మీదనే పూర్తిగా డిపెండ్ అయి ఉంటుంది దిస్ ఇస్ ద అప్డేట్ టు ద ఏపీ స్టూడెంట్స్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్